Yes guys, hi, hello, namaste, this is the Tumetre, I have 9 years of teaching experience and welcome to Roy's analysis, chalo guys, I deal with uh, Indian history, AP history, Telangana history and Telangana movement, naku uh, post graduation. అందులో ఎస్పెషల్గా హిస్టరీ డిగ్రీ ఉంది అండ్ ఐ క్వాలిఫైడ్ ఫర్ నెట్ ఆల్సో నాకున్న ఎక్స్పీరియన్స్తో మీ అందరి ముందు నేను వచ్చి ఒకటి మాత్రం చెప్పగలను మీరు ఏపీ హిస్టరీని నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు ఏపీ హిస్టరీ అనేటువంటి దాన్ని ఎలా చదవాలి మరి ఏపీ హిస్టరీలో ఏ ఏ మిస్టేక్స్ అయినటువంటి మీరు చేస్తున్నారు అనేది మీకు తెలియట్లే ఎలాంటి తప్పిదాలు మీరు సరిదిద్దుకుంటే మీకు మంచి స్కోర్ అయినటువంటిది వస్తుంది అరవై ఐదు నుంచి మనకు డెబ్బై మార్కులు రావాలి చూడండి ఫస్ట్ పేపర్లో నూట యాభై మార్కులు ఉన్నాయి సెకండ్ పేపర్లో నూట యాభై మార్కులు ఉన్నాయి అందులో మీరు ఫస్ట్ పేపర్లో నూట ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవచ్చు అందులో ముఖ్యంగా వచ్చేసి ఏపీ హిస్టరీ అయితే డెబ్బై మార్కుల వరకు ఖచ్చితంగా మీరు తెచ్చుకోగలుగుతారు మీరు కష్టపడితే మీరు కష్టపడితే డెబ్బై మార్కుల వరకు ఖచ్చితంగా తీసుకోవచ్చు అది కూడా నేను గ్యారంటీగా ఎలా చెప్పగలను అంటే మన క్లాసెస్ అనేవి రోయిస్ అనాలిసిస్ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు కదా మీరు ఏ బుక్కునైనా తీసుకోండి ఏ బుక్ అయినా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ తీసుకోండి నాగార్జున యూనివర్సిటీ బుక్ తీసుకోండి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ బుక్ తీసుకోండి నన్నయ్య యూనివర్సిటీ బుక్ తీసుకోండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ తీసుకోండి తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి మన బుక్ మన క్లాస్ నోట్స్ని ఆ బుక్ని కంపారిజన్ చేయండి ఐఎమ్ డ్యామ్ ష్యూర్ మన క్లాస్ నోట్స్ అన్నిటినీ బీట్ చేస్తుంది అని నా యొక్క చిన్న నమ్మకం నా యొక్క చిన్న నమ్మకం అంటే మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారు తెలుసా ఆర్ సర్చింగ్ డిఫరెంట్ బుక్స్ మీరు డిఫరెంట్ బుక్స్ అయినటువంటి దాన్ని సెర్చ్ చేస్తున్నారు అంటే మార్కెట్లో ప్రైవేట్ పుస్తకాలు చాలా ఉన్నాయి ఆ ప్రైవేట్ పుస్తకాలని మీరు సర్చ్ చేసుకుంటూ కూర్చుంటున్నారు తప్పించి మన క్లాస్ నోట్స్ని మీరు ప్రాపర్గా చదవట్లేదు మీరు మన క్లాస్ నోట్స్ని ప్రాపర్గా చదివితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవ్రీథింగ్ ఐ హవర్డ్ అన్నీ నేను కవర్ చేసిన నాకు తెలుసు క్లాస్ ఏ బైబిల్ క్లాస్ నోట్స్ ఏ ఖురాన్ క్లాస్ నోట్స్ ఏ భగవద్గీత మరి అలాంటి వాటిని మీరు నెగ్లెక్ట్ చేసి అవే ప్రైవేట్ పుస్తకాలని బట్టి కొడుతున్నారు అదే మగప్ అయినటువంటిది చేస్తున్నారు అవునా కాదా అవునా మరి మీరు చేస్తున్న అతిపెద్ద తప్పిదం ఏంటి అంటే పొలిటికల్ హిస్టరీ అయినటువంటిది బాగా చదువుతున్నారు అంటే రాజకీయ చరిత్రని ఎక్కువ చదువుతున్నారు రాజకీయ చరిత్రని ఎక్కువ చదువుతున్నారు గుర్తుపెట్టుకోండి ఓకేనా అంటే మీకు ఇంపార్టెంట్ ఏంటి తెలుసా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి శాతవాహన రూలర్స్ థర్టీ మెంబర్స్ శాతవాహన రాజులైనటువంటి వారు ముప్పై మంది వాళ్ళు నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించారు అని మత్స్య పురాణంలో పేర్కొనడం జరుగుతుంది అవునా మత్స్య కెన్ విన్సీ అబౌట్ ద ఫోర్ ఫిఫ్టీ సిక్స్ అబౌట్ థర్టీ రూలర్స్ దూల్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఆ మత్స్య పురాణంలో ఆంధ్ర మృత్యులు అనే ఒక పదమైనటువంటిది వాడడం జరిగింది అవునా దేర్ శాతవాహన వర్డ్ నాట్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ శాతవాహన ఆంధ్ర వర్డ్ యూజ్డ్ ఆంధ్ర అనే ఒక పదమైనటువంటిది అందులో వాడడం జరిగింది మరి మీకు కావాల్సింది ఏంది ఈ ఆంధ్ర అనే పదం కాదు ఆ ముప్పై మంది ఎవరు ఒకటో వాడు శ్రీముఖుడు ఒకటో వాడు శ్రీముఖుడు రెండో వాడు కృష్ణుడు రెండో వాడు కృష్ణుడు మూడో వాడు మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణి నాలుగో వాడు వేదశ్రీ వేదశ్రీ ఇవే అవుతారు తప్పించి ఆ కల్చరల్ కాంట్రిబ్యూషన్ అనేది చదవట్లేదు యు ఆర్ నాట్ రీడింగ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ శ్రీనాథ్ శ్రీముఖ కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ కృష్ణ కృష్ణుడైనటువంటి వాడు చేసినటువంటి సాంస్కృతిక పరిణామాలు సంస్కృతిని ఎలాంటి సంస్కృతిని తీసుకొచ్చాడు అవి మీరు చదవట్లేదు అర్థమైందా అవి మీరు చదవట్లేదు అంతేకాదు అంతేకాదు ఇంకా ఏం చదవట్లేదు అంటే ఇంపార్టెంట్వి వదిలేసి అనవసరమైన ఇయర్స్ చదువుతున్నారు అనవసరమైనటువంటి ఇయర్స్ ఎవరు నన్ను అడిగితే శాతవానాస్ ఎప్పుడు స్టార్ట్ అయినారా అంటే సార్ టూ ట్వంటీ ఫైవ్ బీసీలో స్టార్ట్ అయ్యారు సార్ అని ఒక బుక్లో ఉంది సార్ ఇంకొకరు ఏమో టూ సెవెంటీ వన్ బీసీలో స్టార్ట్ అయింది సార్ అని ఇంకో బుక్లో ఉంది సార్ అని ఈ ఇయర్ ని ఫోకస్ చేస్తున్నారు కానీ అసలు ఈ ఇయర్స్ ఇట్లెందుకు రాయబడ్డాయి అని కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా చదువుతున్నారా చూసుకోండి మీరే ఆర్ యూ రీడింగ్ హిస్టరీ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్ మీకు ఉందా మిమ్మల్ని అడుగుతున్నా కాన్సెప్ట్ ఓరియంటేషన్ అనేది మీకు ఉందా లేదు అసలు కాన్సెప్ట్ ఓరియంటేషన్ లేదు మీకు మరి అలా కాన్సెప్ట్ని చదివితే మీరు కల్చర్ పైన బాగా ఫోకస్ చేస్తారు విల్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ కల్చర్ కల్చర్ ని ఫోకస్ చేసినప్పుడు మీరు చదవవలసిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే రాజుల పేర్లు అంతేం అవసరం ముప్పై మంది రాజుల పేర్లు ముప్పై మంది అవసరమా శాతవానస్లో ముప్పై మంది పేర్లు ఎవరైతే ఫ్యాకల్టీ చెప్తున్నారో అడితే వాళ్ళు రాంగ్ చెప్తున్నారనొచ్చు ఎందుకంటే మత్స్యపురాణంలోని పేర్లు శాసనాలలోని ముప్పై మంది పేర్లు సమానంగా లేవు అందు గురించే మనం సిక్స్త్ రూలర్ కాగానే థర్టీన్త్ రూలర్ అని చెప్పేసి మాట్లాడతాం ఒకనా మత్స్యపురాణ నేమ్స్ ఆర్ నాట్ సిమిలర్ టు ఇన్స్క్రిప్షన్ శాతవాహన ఇన్స్క్రిప్షన్లో కనబడేటువంటి నేమ్స్ సిమిలర్గా లేవు కాబట్టి మీరు కింగ్స్ నేమ్స్ బదులు కల్చర్ని చూసుకోండి సంస్కృతిని ఫోకస్ చేయండి వాట్ ఇట్ వాట్ మై పాయింట్ ఈస్కింగ్ యూ గోట్ ఇట్ వాట్ మై పాయింట్ ఈస్ చూడండి ఇక్కడ ఇక్కడ మీరు ఇంకా ఫోకస్ చేయాల్సింది ఏంటి తెలుసా లిటరేచర్ని బాగా ఫోకస్ చేసుకోండి లిటరేచర్ అయినటువంటిది ఈవెన్ ఏన్షియంట్ లిటరేచర్ కానీ మెడివల్ లిటరేచర్ కానీ మోడ్రన్ లిటరేచర్ కానీ వీటిని మీరు ఫోకస్ చేసుకుంటే అబౌట్ ఫిఫ్టీన్ మార్క్స్ పదిహేను మార్కులు మీ చేతిలో ఉంటాయి పదిహేను మార్కులు మీ చేతిలో ఉంటాయి దాని తర్వాత ఇన్స్క్రిప్షన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది అన్ని డైనస్టీల ఇన్స్క్రిప్షన్స్ ఒక చోట రాసుకోండి మీరు చేస్తున్నది ఇన్స్క్రిప్షన్ని మర్చిపోవడం ఆ తప్పు చేయకండి డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ ఇన్స్క్రిప్షన్ లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మర్చిపోకండి ఓకేనా అందరూ ఈ ఇన్స్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా మనకి లాస్ట్ టైం దగ్గర దగ్గర పదకొండు నుంచి పదమూడు క్వశ్చన్స్ ఇన్స్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ పైన క్వశ్చన్ అడిగినాడు కొడవలి ఇన్స్క్రిప్షన్ అడిగినాడు కలువ చెరువు శాసనం కలువ చెరువు ఇన్స్క్రిప్షన్ అయినటువంటి దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇన్స్క్రిప్షన్లలో ఉంటుంది ఆ ఇన్స్క్రిప్షన్స్ పైన బాగా ఫోకస్ చేసుకోండి అనవసరమైనది కూడా చదవకండి ఇంపార్టెంట్ ఏంది ఆ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్లో మ్యాటర్ ఏంది అనేది మీరు ఫోకస్ చేయండి లిటరేచర్ లిటరేచర్ అయినటువంటిది మాత్రం మీరు మర్చిపోకండి మీరు చేసే తప్పిదం ఏంటంటే బుక్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోరు మీరు చేసే తప్పిదం వల్ల బుక్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోరు ఆ దాని ఆథర్స్ గుర్తుపెట్టుకోరు కొన్ని గుర్తుపెట్టుకుంటారు కానీ దాన్ని బ్యాండ్ దాన్ని దాటిన తర్వాత మరి ఆ ఆ బుక్ లో ఏమి ఇన్ఫర్మేషన్ రాయబడిందో కూడా మీరు గుర్తుపెట్టుకోరు బుక్ నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా గుణాడ్య బృహత్కథ అని చదువుతారు గుణాడ్య అయిపోదు కదా కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింషిక అనే బుక్ రాశాడు కానీ సింహాసన ద్వాతింశిక అనే బుక్కులో సింహాసన ద్వాతింశిక అనే బుక్కులో గోల్డ్ ఆర్నమెంట్స్ గురించి బంగారు నగల గురించి సిల్వర్ ఆర్నమెంట్స్ గురించి రాయబడింది అని చెప్పేసి గుర్తుంటదా ఉండదు ఆ పాల్కూరికి సోమన పండితారాధ్య చరిత్ర అనే బుక్ రాశాడు అవునా కానీ మీకు ఆ పాల్కూరికి సోమన పండితారాధ్య చరిత్ర అనే గ్రంథంలో ఇరవై రకాల క్లాత్స్ ఇరవై రకాల వస్త్రాలైనటువంటి వాటి గురించి రాశాడు అని చెప్పేసి గుర్తుంటదా ఇదే మీరు చేసే తప్పిదం బుక్ ఆథర్ గుర్తు పెట్టుకుంటారు ఆ బుక్లో ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోరు అవును కొన్నిసార్లు బుక్ గుర్తుంటుంది ఆథర్ నేమ్ గుర్తుండదు అవునా ఇట్లా మీరు చిన్న చిన్న తప్పిదాలని ఓవర్కమ్ చేయండి ఆ చిన్న చిన్న తప్పిదాలు ఏవి అనంటే అంటే ఫ్యాక్చువల్ డేటా కాన్సెప్ట్ రెండుటిని డివైడ్ చేసుకోండి ఫ్యాక్చువల్ డేటా ఒకటి రెండవది కాన్సెప్చువల్ డేటా ఆర్ కాన్సెప్ట్స్ అయినటువంటి రెండు డివైడ్ చేసుకోండి ఫ్యాక్చువల్ డేటా టాపిక్స్ ఏంటి అంటే ఇన్స్క్రిప్షన్స్ రెండవది వచ్చేసి లిటరేచర్ సాహిత్యం అయినటువంటిది ఓకేనా ఇన్స్క్రిప్షన్స్ లిటరేచర్ అయినటువంటిది కాయిన్స్ కాయిన్స్ అయినటువంటిది ఇవి ఫ్యాక్చువల్ డేటా కాన్సెప్చువల్ డేటా ఏంటి అంటే సొసైటీ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అన్ని కాన్సెప్చువల్ డేటాలే అండ్ రిలీజియస్ కండిషన్స్ మతపరమైనటువంటి వ్యవహారాలు అయినటువంటివి కూడా కాన్సెప్చువల్ డేటానే తర్వాత వచ్చేసి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఓకేనా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అయినటువంటిది ఉంది కదా వాస్తుశిల్పకళ ఈ వాస్తు శిల్ప కళ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ లోనే ఉంటది ఇట్లా మీరు డివైడ్ చేసుకోకపోతే మీరే మార్క్స్ లూజ్ అవుతారు అంటే హౌ టు గేన్ మార్క్స్ ఏ విధంగా మీరు మార్కులు పొందాలి అంటే రీడ్ ఏ బుక్ ఫర్ టెన్ టైమ్స్ ఒకటే బుక్ కొని రీడ్ ఏ బుక్ ఫర్ టెన్ టైమ్స్ బట్ టెన్ బుక్స్ వన్ టైం అంటే ఒక పుస్తకాన్ని పదిసార్లు చదవం తప్పించి పది పుస్తకాలు ఒకసారి చదివితే మీకు సక్సెస్ రాదు మీరు చేస్తుంది అది అదే అతి పెద్ద తప్పిదం ఓకేనా అదే అతి పెద్ద తప్పిదం మీరు ఏం చదవాలి ఏం చదవకూడదు ఒకటి తెలుసుకోవాలి మీరు చేస్తున్నటువంటి తప్పులు మీరు చేస్తున్న తప్పులు అతిపెద్ద తప్పిందంటే రాజుల గురించి ఎక్కువ నేర్చుకుంటున్నారు అవసరం లేదు రాజుల గురించి ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోండి కానీ కల్చర్ పైన బాగా ఫోకస్ చేయండి కల్చర్ పైన బాగా ఫోకస్ చేయండి పొలిటికల్ హిస్టరీ అంత అవసరం లేదు అంటే రాజకీయ చరిత్ర అంత అవసరం అనేది లేదు అవసరం లేదు అనట్లేదు అంత అవసరం లేదు అక్కడ ఇచ్చిన ప్రైవేట్ పుస్తకాలలో ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ ఏమొద్దు కానీ కల్చర్ మాత్రం గుర్తుపెట్టుకోండి ట్రై టు ఫోకస్ ఆన్ కల్చరల్ హిస్టరీ అంటే రిలీజియన్ ఫోకస్ చేయడం లిటరేచర్ని ఫోకస్ చేయడం ఇన్స్క్రిప్షన్ని ఫోకస్ చేయడం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని ఫోకస్ చేయడం గవర్నెన్స్ అయినటువంటి దాన్ని ఫోకస్ చేసుకోవడం వీటిపైన ఫోకస్ చేసుకోండి ఓకేనా అండ్ మోర్ అవర్ డైలీ వచ్చేసి మీరు మినిమమ్ త్రీ అవర్స్ ఓకేనా డైలీ వచ్చేసి మినిమమ్ టూ టు త్రీ అవర్స్ హిస్టరీకి కేటాయించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి సెకండ్ ఈ హిస్టరీలో టాపిక్స్ అయినటువంటివి గుర్తు ఉండవు అర్థమైందా నా హిస్టరీ టాపిక్స్ అయినటువంటి హిస్టరీ కాన్సెప్ట్ అయినటువంటివి గుర్తుకుండవు ఓకేనా అర్థమైందా అట్లా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలంటే ఏ రోజైతే చదువుతున్నారు ఆ చదివిన రోజు అయిపోయిందా కదా అది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే హిస్టరీ స్టార్ట్ చేసేటప్పుడు రివిజన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వీకెండ్ రివిజన్ చేయండి మళ్ళీ మంత్ ఎండ్ అయినటువంటిది రివిజన్ చేయండి అలా హిస్టరీ ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత గుర్తుంటుంది హిస్టరీ మోస్ట్లీ రిలేటెడ్ టు ఫ్యాక్చువల్ డేటా ఇది ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సినటువంటివి హిస్టరీ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ పైన మాట్లాడడం జరుగుతుంది హిస్టరీ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ పైన మాట్లాడతారు కాబట్టి ఫ్యాక్చువల్ డేటాని గుర్తుపెట్టుకోండి ఇయర్స్ ఎక్కువ అవసరం లేదు అలాంటి చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న తప్పులు అంటే ఏ ఇది ఎందుకు వస్తుందిలే అనుకుంటారు చూడండి అలా చేయకండి కల్చర్లో అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఏ ఇది ఎందుకు వస్తుందిలే అనుకుంటే మాత్రం తప్పే అర్థమైందా అట్లా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే మన రోహిత్స్ ఎనాలిసిస్ క్లాస్ యూట్యూబ్ ఛానల్లో మీరు మెసేజ్ చేయండి ఐ విల్ రియలీ ఓకే ఐ విల్ హెల్ప్ యూ ఎట్ ఎనీ కాస్ట్ నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా ఏ క్షణంలోనైనా సరే నేను మీకోసం వేచి ఉంటాను మీకు హెల్ప్ చేయడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను అండ్ నా క్లాసెస్ అయినటువంటి గనక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నా యొక్క చిన్న మనవి ఐఎమ్ ప్రటీ ష్యూర్ దాట్ ఇఫ్ యు లిజన్ ఆర్ క్లాసెస్ మన క్లాసెస్ అయినటువంటిది మీరు రైట్స్ అనాలిసిస్ క్లాస్లో అదే యాప్లో మీరు వింటే ఐఎమ్ ప్రటీ ష్యూర్ యూ విల్ బీ అడిక్టెడ్ టు ఆర్ క్లాసెస్ మీరు మన క్లాస్కి అడిక్ట్ అయిపోతారు ఎందుకంటే నేను ఎక్కువ కాన్సెప్ట్ని చెప్తారు అండ్ కాన్సెప్షువల్ ఓరియంటేషన్గా క్లాసెస్ అయినటువంటివి ఉంటాయి ట్రెడిషనల్గా అక్కడ ట్రెడిషనల్ అంటే ఏంటిది రాజుల గురించి చెప్పడం రాజుల గురించి చెప్తారా లేదా రాజాది రాజ రాజ మహర్తాండ రాజ గంభీర బహుపరా బహుపరా నేను చెప్తా దాంతో అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటి ట్రెడిషనల్గా కాకుండా కొన్ని న్యూ టెక్నిక్స్ ఆ న్యూ టెక్నిక్స్ ఏంటి లిటరేచర్ పైన ఫోకస్ చేసుకోవడం చాలా డెప్త్ వెళ్ళడం ఆ బుక్కుల్లో ఏం రాయబడింది అనడం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని బాగా ఫోకస్ చేసుకోవడం రిలీజియన్ అనే టాపిక్ని చాలా వైడ్ నాలెడ్జ్తో మనం నేర్చుకోవడం అవునా ఇప్పుడు రిలీజియన్ అనే టాపిక్ తీసుకుంటే శైవం ఉంది ఆ శైవ టాపిక్లో పాశుపతం కాలముఖం కాపాలికం వీరశైవం ఆరాధ్య శైవం స్మార్తం ఆ స్మార్తమటమైనటువంటిది ఎలా వచ్చింది ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ప్రతిది మనం దాంట్లో మాట్లాడతాం ఒకప్పుడు మనకి కాలముఖం కాపాలికం అనే కాన్సెప్ట్ చెప్తుంటే అవే మాకు తెలియస్తారన్నారు రెండు వేల పద్దెనిమిది ఎగ్జామ్ లో మనకు కాలముఖ క్వశ్చన్ వచ్చింది కాలముఖం రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది వెళ్ళి చూసుకోండి ఇప్పుడు దానికన్నా అడ్వాన్స్డ్ రావచ్చు కాబట్టి మీరు ఎలా క్వశ్చన్ పేపర్ వచ్చినా సరే యూ హ్యావ్ టు బీ రెడీ టు ట్యాకిల్ దట్ క్వశ్చన్ పేపర్ ఆ క్వశ్చన్ పేపర్ని ట్యాకిల్ చేయడానికి మీరందరూ కూడా సిద్ధమై ఉండాలి మరి అలా సిద్ధమై ఉండాలంటే మీరేం చేయాలి ఎస్ మన క్లాసెస్ అయినటువంటిది అటెండ్ అవ్వండి నేను మీతో ఉంటాను దిస్ ఇస్ దత్తు మేత్రే ఐ హావ్ నైన్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా నేను చెప్పగలను మన క్లాసెస్ అయినటువంటివి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి నేను వేరే క్లాసెస్ గురించి మాట్లాడట్లేదు మన క్లాసెస్ గురించి మాట్లాడుతున్నాను యూజ్ అవుతాయి దయచేసి ఇఫ్ యూ రికగ్నైజ్ ఆర్ హార్డ్ వర్క్ Please share our classes to your friends. Who knows? That may be useful for your friends and uh, colleagues also. My friends gani, colleagues. Use So, this is Dattu Metre. Now I am signing off. Thank you, guys. sa repeat, Don't run after success. Just run after excellence. Then, success will follow you. మీరు సక్సెస్ వెనక ప పరిగెత్తకండి ఎక్సలెన్స్ వెనక అంటే సబ్జెక్ట్ నేర్చు నేర్చుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే కాన్సెప్ట్ నేర్చుకోండి ఆ కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి నేను మీకు సహాయపడతాను దిస్ ఈజ్ దత్తు మేత్రే థ్యాంక్ యూ